ఓ ఐపీఎస్ ఆఫీసర్ ప్రజలతో ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. ఆ క్రమంలోనే పల్లె బాట పట్టారు. వారితో కలిసి తింటున్నారు, నడుస్తున్నారు, ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులంటే ఏదో తెలియని భయం సామాన్య ప్రజలకు కాదు సుమా. నేరస్తులు, నేర చరిత్రల్లో ఈ భయం పుష్కలంగా ఉంటుంది. ఇది కేవలం వారికి మాత్రమే అంకితం. సామాన్య ప్రజలకు మాత్రం పోలీసులంటే ఉండాల్సింది భయం కాదు, గౌరవం అంటున్నారు తూర్పు గోదావరి జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు, కలిసి నడుస్తున్నారు, తింటున్నారు, వారితో ఉంటున్నారు. ఇదంతా చేస్తుంది ఓ లక్ష్యం కోసం. ఆ లక్ష్యమే ప్రజల్లో పోలీసుల మీద నమ్మకం కలిగించడం. పోలీసుల్లో ఎక్కడో ఒక చోట తప్పటడుగులు వేసిన వాళ్ళు ఉంటారు. ఆ అడుగులనే గమనిస్తుంటారు కొందరు. దానిపై చర్చలు, చర్చోపచర్చలు సాగిస్తుంటారు. చివరికి అందరి మీద అదే మరక వేస్తుంటారు. ఇది తెలుగు ప్రజల్లో కేవలం కొందరికే అబ్బింది. ఆ కొందరి ఆలోచన కూడా మార్చే పని ఆయనది. విశాల్ గున్ని 2010కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన మొదటి పోస్టింగ్ లోనే చాలా కీలక బాధ్యత వహించారు. నర్సీపట్నం, విశాఖపట్నం, నెల్లూరులో పనిచేశారు. నెల్లూరు జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అదేదో శివమణి సినిమాలో నాగార్జున డైలాగ్లా ఆయన అదే రీతిలో తన ఫోన్ నంబర్ ఇచ్చేశారు. ఏ సమయంలో ఫిర్యాదు వచ్చినా క్షణాల్లో దాన్ని సాల్వ్ చేసి చక్కబెట్టారు. వెండి తెరకు, నిజ జీవితాలకు చాలా తేడాలుంటాయి. అయితే ఆయన విధి నిర్వహణలో ఆ వెండి తెరకు మించిన సర్వీస్ చేశారు. దాంతో నెల్లూరు జిల్లాలో ఆయనకు మరో శివమణిలా పేరు పెట్టేశారు. నిజానికి ఈయన చాలా సాఫ్ట్ మ్యాన్, సున్నితమైన మనస్కుడు. ఆపదంటే తినే అన్నమైనా పెట్టేసే క్యారెక్టర్ ఈయనది. అలానే ఆపదకు కారకులైన వారిని కఠినంగా శిక్షించే వ్యక్తిత్వం ఆయనది. ఆ వ్యక్తిత్వం ఇప్పుడు పల్లెబాట పట్టింది. ప్రజలతో ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది. నెల్లూరుకు భిన్నంగా తూర్పు గోదావరికి దగ్గరగా అది కనబడుతుంది. ర్యాపో బాగుండాలి, కలిసి ఉండాలని చెప్పి ఒక భావంతో వారికి కావాల్సింది ఒక సోలార్ పవర్ ప్లాంట్ ని ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఉన్న ఆల్మోస్ట్ 40 హ్యాబిటేషన్స్ కి ఈరోజు 2 bulbs ప్లస్ 1 ఛార్జింగ్ పాయింట్ మనము ఇవ్వగలిగాము. వి థ్యాంక్ ది ఎన్జిఓ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. అదేవిధంగా చాలా మంది గ్రామస్తులు మనకి ఒక టీవీ కావాలి, బయట ప్రపంచం ఏం జరుగుతుంది మనకి వెంటనే తెలుసుకోవాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ప్రపంచం ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ఒక టీవీ సెట్ అడుగున్నారు లాస్ట్ టైం డిఎస్పీ గారు, ఓఎస్డీ గారు వచ్చినప్పుడు. సో టుడే వి హావ్ గివెన్ దెమ్ అండ్ టీవీ సెట్ అలాంగ్ విత్ డిటిహెచ్. ఇది ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. అభివృద్ధి తీసుకురావడానికి ప్రభుత్వం వైపు నుంచే ఎస్పీగా ఈరోజు నేను వచ్చాను. రేపు కలెక్టర్ రావచ్చు, వేరే అధికారులు మన జిల్లా అధికారులు వచ్చినప్పుడు మనకి ఈ గ్రౌండ్ రియాలిటీస్ ఏముంది తెలుస్తుంది. తెలుసుకుని వెంటనే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తే దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి వారికి కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దీని అంతా మనము సాల్వ్ చేయగలుగుతాం. సిన్స్ ఐఎమ్ ది రిప్రజెంటేటివ్ హియర్, ఐ విష్ టు రిటరియేట్ వన్ పాయింట్. ఈరోజు వారికి కావాల్సింది ప్రభుత్వం వైపు నుంచి ఏమేం కావాలో అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఆనరబుల్ సీఎం సార్, అదేవిధంగా ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారో, ఇట్ ఈస్ వెరీ క్లియర్ మ్యాండేట్ టు అస్ దట్ లాస్ట్ మ్యాన్ న మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒక అభివృద్ధి ప్రాసెస్ లో, డెవలప్మెంటల్ ప్రాసెస్ లో లాస్ట్ మ్యాన్ ను కూడా మనము లోపలికి తీసుకురావాలి, వారికి మంచి జరగాలని చూడాలని క్లియర్ మ్యాండేట్ ఉంది. వీ విల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్. ప్రతి ఒక్క మన గిరిజన సోదరులు ఎవరున్నారో వారికి అభివృద్ధికి మనము హార్డ్ వర్క్ చేస్తాము. టుడే వీ హావ్ సీన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. పోలీస్ వైపు నుంచి మనం చేయాల్సింది ఈ రోజు చేశాము. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ నా పరిధి లేవు, వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతి మనిషికి తెలియాలి అనేది ఆయన చెబుతున్న మాటలు. అందులో కష్టాలు, సంతోషాలు అన్ని మిళితమై ఉంటాయనేది ఆ మాటల భావన. పోలీసులంటే ఎప్పుడూ నేరస్తుల కోసం వేట సాగిస్తుండం కాదు, కాస్త ప్రజా సమస్యలపై కూడా దృష్టి పెట్టడం అనేది ఓ ఉచ్చారణ. ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న అభివృద్ధి విషయంలో కాస్త కలిసి కృషి చేద్దామనేది దాని సారాంశం.
అంటే ప్రజా రక్షకులు. ప్రజలు ప్రశాంతంగా ఉండేందుకు వారి శ్రమిస్తుంటారు. కంటి నిండా కురుకు వేసేందుకు వీళ్లు కాపలా కాస్తుంటారు. వాస్తవానికి ఉద్యోగమే అయినా వారి ఉద్యోగ బాధ్యతలు మాత్రం విలువ కట్టలేనివి. విధి నిర్వహణలో వందలాది మంది అమరులయ్యారు. వారి రక్తాన్ని చిందించి ప్రజలను ప్రశాంతంగా ఉంచారు. విధి నిర్వహణలో తప్పు తడుగులు వేసిన వాళ్ళు ఉన్నారు. నిజానికి ప్రజారక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారు. ప్రజారక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని వారి సంఖ్యతో పోలిస్తే ఒకరిద్దరు మాత్రమే తప్పటోళ్లు కనిపిస్తారు. అయితే ఆ ఒకరిద్దరి ఊసు మీదే కొందరు చెవులు కొరుక్కుంటుంటారు. చివరికి ఆ వ్యవస్థపై పెద్ద మచ్చ వేసే ప్రయత్నం చేస్తుంటారు. మన ఆలోచన మంచిదైతే మనకు అందరూ బానే కనిపిస్తుంటారు. మన ఆలోచన కాస్త గాడి తప్పితే అందరూ అలానే అనేది మన ఆలోచన స్థితి గతి. ఈ ఐపీఎస్ ఆలోచనలానే అందరూ పాటిస్తే అభివృద్ధి విషయంలో ఓ అడుగు ముందు చేసే పరిస్థితి ఉంటుంది.